ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, డీజీపీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మొత్తం డీజీపీ, సిపి, ఏసీపీలందరూ ఒక సిండికేట్ గా ఏర్పడి, ఈ పోలీస్ సిండికేట్ గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్లు వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా. సిగ్గుతో చచ్చిపోవాలి మీరు ఐపీఎస్లు. మీరు ఉన్నతమైన చదువులు చదువుకొని కష్టపడి ఐపీఎస్లు అయ్యి ఇవాళ ఒక నేరగాడి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా? మీ చొక్కాల మీద ఉన్నటువంటి ఐపీఎస్ సిగ్గుతో తల వంచుకుంటుంది, సిగ్గుతో తల వంచుకుంటుంది. సిపి కాంతిరావు అన్న టాటా అని చెప్తా ఉన్నా, డీజీపీకి చెప్తా ఉన్నా, సీతారామాంజలికి చెప్తా ఉన్నా. ఏంటిది గులకరా వేశాడని అతను తీసుకెళ్లారు. అతను స్పష్టంగా చెప్పాడు, ప్రెస్లో పేపర్లో వచ్చింది, మా అన్నా క్యాంటీన్ని, మా ఇంటి పక్కన ఉండే అన్నా క్యాంటీన్ తొలగిచ్చారు, మా అమ్మకి 200 నాకు 300 ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టారు, మధ్యాహ్నం నుంచి ఎండలో నుంచున్నాము, ఆ కడుపు మంటతోనే గులకరాయేశానని చెప్పి అతను స్పష్టంగా చెప్పాడు. చెప్పిన మైనర్ బాయ్ అయినటువంటి వేములు సతీష్ని తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి ఇవాళ అతన్ని రిమాండ్కి పంపించి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి 2 రోజుల నుంచి వేముల సతీష్ వాళ్ళ అమ్మ నాన్న పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక, మేము పెద్దవాళ్ళ వండి మా అబ్బాయి అలా తప్పు చేయలేదండి బతిమలాడుకుంటా ఉన్నా, ఈ పోలీసుల మనసు కరగలేదు, మాకు తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినాయి, మేము చేయాల్సిందే మీ అబ్బాయి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే అని ఇవాళ జడ్జి గారి ముందు 164 స్టేట్మెంట్కి పెడతా ఉన్నారు. దాని ద్వారా ఇది వేముల సతీష్ స్టోరీ. రెండోది మా సెంట్రల్ నియోజకవర్గ బీసీ నాయకుడైన వేముల దుర్గారావు, ఇతని పాపం ఏంటంటే ఆ వడ్డరా గూడెంలో ఉండటం ఇతని పాపం. ఇతనికి రాయేసిన అతను వేముల, ఇతను కూడా వేముల, ఏ సంబంధం లేనటువంటి ఇతన్ని తీసుకుని వెళ్ళి 6 రోజులైంది, ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, కోర్టుకు పెట్టరు, రిమాండ్ చూపించరు. ఎవడిచ్చాడండి మీకు ఈ చట్ట ఉల్లంఘన హక్కులు? మీకు ఏం చెప్తుందండి న్యాయ చట్టం, న్యాయశాస్త్రం ఏం చెప్తుంది? సిపి గారు మీకు తెలీదా? 24 అవర్స్ లోపు జడ్జి గారు ముందు పెట్టాలని తెలీదా మీకు? 6 రోజుల నుంచి ఎవరో కాకినాడ నుంచి ఏసీపీ హనుమంతరావుని పిలిపించారు, రౌణమూర్తి అనే ఏసీపీని గుంటూరు నుంచి పిలిపించారు, పిలిపించి చిత్రహింసలు దుర్గారావుని, వేముల దుర్గారావుని, ఆడ తాలూకా 5 ఆడోళ్ళని ఇవాళ కూడా వాళ్ళ ఇంటి మొహం చూడ ఒప్పుకోమని, తప్పుడు కేసు ఒప్పుకోమని ఆడవాళ్లతో సహా పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టం అమలవుతుందా? చట్టం అనేది ఉందా? ఎన్నికల సంఘం పట్టించుకోదా? మేము మొదటి రోజే ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశాం, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, సీఎం మీద గులకరాయి దాడిని గతంలో కూడా కోడికత్తి కేసు ఇట్లాగే చేసి సానుభూతి పొందడానికి
అమాయకుడైన కోడికత్తి సీను నిరికిచ్చి 5 సంవత్సరాలు జైల్లో పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అని చెప్పి మొదటి రోజే లెటర్ రాశాం. ఎవరు రాయాల్సిన లెటరు? జగన్మోహన్ రెడ్డి రాయాల. నా మీద దాడి జరిగింది, నా మీద దాడితో అన్నీ తేల్చండి అని చెప్పి అతను రాయాల్సినటువంటి లేఖని మేము ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరగటం కరెక్ట్ కాదు, అది గులకరాయ అవునండి, కంకర్రాయ అవునండి, కరెక్ట్ కాదని చెప్పి మేము ఎన్నికల సంఘానికి సిబిఐకి ఉమ్మని లెటర్ ఇచ్చాం. గవర్నర్ గారిని కలిసాం, గవర్నర్ గారికి కూడా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, జరిగిన విషయం మొత్తం చెప్పి ఆయనకి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, అమాయకులను ఇరికిస్తున్నారు, ఇలా వడ్డరగూడెంలో వాళ్ళని ఆడవాళ్ళతో సహా తీసుకెళ్లి పోలీసులు కొడుతున్నారు, దాదాపు 20-30 ఆ రోజుకి ఆడవాళ్లు వడ్డరగూడెంలో కనబడతలేదు, 10 మంది వడ్డెర కులంలో వడ్డెర కాలనీ పిల్లలు కనబడతలేదని చెప్పి గవర్నర్ గారు చెప్తే గవర్నర్ గారు ఆశ్చర్యపోయాడు.